వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానకి ఏ టు జెడ్ బ్లాగ్స్. శ్రీశైలానికి మెదక్ నుండి వెళ్ళాలనుకునేవారు ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూడండి. చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ అక్కడికి ఏ విధంగా చేరుకోవాలి, అక్కడ ఏమేమి ఉంటాయి, ఏ విధంగా ఉండాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో తెలియజేయడం అయితే జరిగింది. 11:40కి మెదక్ నుంచి శ్రీశైలానికి బస్సు ఉంది. ఎవరైనా మెదక్ నుండి వెళ్ళాలనుకునేవారు న్యూ బస్ స్టాప్కి వెళ్ళగలరు. కరెక్ట్ 12కి జర్నీ స్టార్ట్ అయిపోయింది మెదక్ నుంచి. ఈ బస్ మెదక్ నుండి వయా నర్సాపూర్, జేబీఎస్, ఎంజీబీఎస్, కల్వకుర్తి, డిండి మీదుగా శ్రీశైలానికి చేరుకుంది. నేను వెళ్ళడానికి అయితే ఒక 10-11 అట్లా అయింది, నైట్ 10-11 అట్లా అయింది. మన కొత్త సచివాలయం ఓన్ వెహికల్లో వెళ్ళాలనుకున్నా, బస్సులో వెళ్ళాలనుకున్నా మన్నూర్ చెక్ పోస్ట్ 9 వరకు దాటాలి. తర్వాత వెహికల్స్కి అయితే అలో చేయరట, జంతువులు ఏవైనా రోడ్లపైకి వస్తాయని. శ్రీశైల ఈశ్వరుని దర్శనానికి రాత్రి కూడా పాదయాత్ర చేస్తూనే ఉన్నారు. ఇంకా మీరు చూడొచ్చు ఇక్కడ నైట్ లైటింగ్తో డ్యామ్ చూడొచ్చు. పాతాళ గంగకు వెళ్ళడానికి మెట్లదారి అలాగే రోప్ వే కూడా అవైలబుల్లో ఉంది శ్రీశైలంలో. చూస్తే భలే అనిపించింది. ఒక వీల్ పైనే ఆధారపడి మొత్తం ఈ రోప్ వే అనేది నడుస్తుంది అక్కడ. ఈ రోప్ వేలో పాతాళ గంగకి వెళ్ళి స్నానం చేసుకుని రావడానికి 80 రూపీస్ ఛార్జ్ చేశారు. మనం ఒకసారి వెళ్ళి కిందకి వెళ్ళి మళ్ళీ టికెట్ తీసుకుని పైనకి రావచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది పాతాళ గంగ ఘాట్లు, ఇవి స్నానాలు చేసుకోవడానికి. శ్రీశైలంలో ప్రతి సంఘానికి భవనాలు ఉంటాయి. ఆ భవనాలలో రెంట్ ఎక్కువైతుంది అనుకునే వాళ్ళకు ఇక్కడ ఒక చక్కని అవకాశం ఉంటుంది. నందీశ్వర డార్మిటరీ అని చెప్పేసి పెద్ద ఫంక్షన్ హాల్ లెక్కలో ఉంటుంది మొత్తం. దాని ముందే మనకు టిఫిన్స్ చేయడానికి టిఫిన్ సెంటర్ ఉంటుంది, తినొచ్చు అక్కడ వెళ్ళి. ఫుడ్ ఒకటి అవైలబుల్ ఉండదు ఇందులో. ఈ నందీశ్వర డార్మిటరీ అనేది పెద్ద ఫంక్షన్ హాల్ లెక్క ఉన్నది మొత్తం లోపల. ఇందులో వచ్చేసి ఒక్కొక్కరికి 50 రూపీస్ ప్లస్ లాకర్ కావాలనుకుంటే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బెడ్ ఇస్తారనమాట 50 రూపీస్కి. కింద పరుచుకొని బెడ్ పైన పడుకోవచ్చు. ఒక పిల్లో ప్లస్ పైన కప్పుకోవడానికి చెద్దరు ఇస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ లాకర్స్కి వచ్చేసి 20 రూపీస్ ఇక్కడ మీరు గమనించవచ్చు. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్న బెడ్లకు వచ్చేసి పైన పడుకోవాలి, బెడ్ పైన పడుకోవాలి అనుకుంటే మాత్రం 100 రూపీస్ ఇవ్వాలి 24 అవర్స్. మనం ఈరోజు 4 గంటలకి తీసుకుంటే రేపు 4 గంటల వరకు, సాయంత్రం 4 గంటల వరకు మనం అక్కడే ఉండొచ్చు. కాకపోతే ఫుడ్ అనేది ఒకటి అవైలబుల్లో ఉండదు, మనమే చూసుకోవాలి. ఈ బస్సు లేదు, అదే బస్సు సాయంత్రం 6:30కి బయలుదేరి జేబీఎస్కు నైట్ 10-11కి అట్లా వచ్చేసి ఉంటుంది. అక్కడ వరకు మాత్రమే వస్తుంది, డైరెక్ట్ మాత్రం బస్సు లేదు. అక్కడ ఆగి తెల్లారి రావాలి.
ఇంకో విషయం, శ్రీశైలంలో సోమవారం నుండి గురువారం వరకు ప్రతిరోజు 5 రోజులు స్పర్శ దర్శనం అనేది అవైలబుల్ ఉంటుంది. అది 2 గంటల నుంచి 5 గంటల వరకు. ఈ స్పర్శ దర్శనం అంటే ఏంటంటే మనం స్వయంగా శివలింగాన్ని తాకి మన కోరికలను వినవించుకోవచ్చు. కాబట్టి ఈ మధ్యలో వెళ్ళిన వాళ్ళు ఈ స్పర్శ దర్శనాన్ని వినియోగించుకుంటారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.